Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, ippudu manam 18th January and 19th January 2020 ki sambandhinchinatvanti daily current affairs ni manam ippudu chuddam. Friends, mem inta varaku chesinatvanti every week ki sambandhinchina weekly current affairs PDF links ni kinda description lo provide chesamu. Evaraina interest unte links dwara PDFs ni download chesukondi. Okay, ippudu manam class start chedam. Idilo first question. భారత కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేవీ కామత్ను ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా తీసుకోనుంది. ఈయన ప్రస్తుతం ఏ బ్యాంకుకు చైర్మన్గా ఉన్నారు? కేవీ కామత్ గారు ప్రస్తుతం ఏ బ్యాంకుకు చైర్మన్గా ఉన్నారు? ఆన్సర్, బ్రిక్స్ బ్యాంకుకు చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, లండన్లో జరిగిన వేలంలో ఏ బ్రిటిష్ యువరాజ్ బొమ్మ ముద్రించినటువంటి నాణ్యం ఇటీవల 9.13 కోట్ల రూపాయలు పలికింది? ఆన్సర్, ఎడ్వర్డ్ అనే బ్రిటిష్ యువరాజ్ బొమ్మ ముద్రించినటువంటి నాణ్యం ఇటీవల 9.13 కోట్ల రూపాయలను పలికింది. నెక్స్ట్ వన్, ఇటీవల దేని ప్రాముఖ్యతను విస్తరించే నిమిత్తం ఢిల్లీలో 300 వైద్యులతో కూడినటువంటి సదస్సు జరుగుతోంది? ఆన్సర్, ఆప్షన్ 4, ఉపవాసం. ఉపవాసం ప్రాముఖ్యతను విస్తరించే నిమిత్తం ఢిల్లీలో 300 వైద్యులతో కూడినటువంటి సదస్సు జరుగుతోంది. ఫ్రెండ్స్, మా డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి తెలుగు కంటెంట్ పీడిఎఫ్స్ ఇంకా ఇంగ్లీష్ కంటెంట్ పీడిఎఫ్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర టెలికం శాఖ జమ్మూ కాశ్మీర్లో ఎన్ని నెలల అనంతరం ప్రీపెయిడ్ మొబైల్ సేవలను విస్తరించింది? ఆన్సర్, ఆప్షన్ 3, 5 నెలలు. 5 నెలల అనంతరం ప్రీపెయిడ్ మొబైల్ సేవలను విస్తరించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మహిళలు పెరుగు తినే వినూత్న పోటీలను ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్, పాట్నా నగరంలో నిర్వహించారు. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ జాబితా నూతన సవరణలకు సంబంధించి ఈ కింది వారిలో పరిశాలనలో లేనటువంటి వ్యక్తి వారెవరంటే కృష్ణేష్ ప్రసాద్ గారు పరిశాలనలో లేనటువంటి వ్యక్తి. మరి దీనిలో ఉన్నటువంటి వ్యక్తులు వారెవరంటే స్వపన్ దాస్ గుప్తా గారు దీనిలో ఉన్నారు, అదేవిధంగా సురేష్ ప్రభు గారు ఉన్నారు, ఇంకా అమితాబ్ కాంత్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల పూలన్ దేవి జీవించిన సమయంలో 20 మంది ఊచకోత కేసులోని పోలీస్ డైరీ మాయమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పూలన్ దేవి ఏ రాష్ట్రానికి చెందిన మహిళ? పూలందేవి వీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ. నెక్స్ట్, హోబర్ట్ అంతర్జాతీయ టెన్నిస్ డబుల్స్లో భారత క్రీడాకారిణి సానియా మీర్జా ఏ దేశపు క్రీడాకారిణి? నదియాతో జోడీని కట్టి గెలుచుకుంది. ఆన్సర్, ఆప్షన్ 2, ఉక్రెయిన్. భారత క్రీడాకారిణి సానియా మీర్జా ఉక్రెయిన్ దేశపు క్రీడాకారిణి నదియాతో జోడీ కట్టి గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్,
భారత క్రీడాకారిణి సానియా మీర్జా హోబర్ట్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్తో కలిపి ఇప్పటిదాకా ఎన్ని డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది? ఆన్సర్, ఇప్పటిదాకా 42 డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, రోమ్ ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ఎన్ని కేజీల విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకున్నాడు? ఆన్సర్, 65 కేజీల విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఇటీవల భారతదేశానికి చెందినటువంటి ఏ ప్రముఖ వ్యక్తికి లభించింది? ఆన్సర్, భారతదేశానికి చెందినటువంటి కిరణ్ మజుందార్ షా అనే ప్రముఖ వ్యక్తికి లభించింది. నెక్స్ట్ వన్, భారత కేంద్ర పన్నుల శాఖ ఒకే దేశం ఒకే పన్ను విధానంపై లైఫ్ ట్యాక్స్ వాహనాలకు సంబంధించినటువంటి నూతన పన్నులను రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. అంటే ఈ నూతన పన్నులకు రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. ఈ నూతన ప్రతిపాదనలో సరికానటువంటి దానిని గుర్తించండి. వీటిలో సరికానటువంటి ఆప్షన్ ఏంటంటే, వాహన విలువ 10.20 లక్షల లోపు 9% పన్ను అనే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది సరికానటువంటి ఆప్షన్. మరి భారత కేంద్ర పన్నుల శాఖ ఒకే దేశం ఒకే పన్ను విధానంపై లైఫ్ ట్యాక్స్ వాహనాలకు సంబంధించినటువంటి నూతన పన్నుల కోసం రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. అయితే ఈ ప్రతిపాదనలో ఉన్నటువంటి అంశాలు అవి ఏంటంటే, వాహన విలువ 10 లక్షల లోపు 8% పన్ను, అదేవిధంగా వాహన విలువ 20 లక్షలు మించితే 12% పన్ను, ఇంకా విద్యుత్ వాహనాలపై 2% పన్ను రాయితీ ఇవ్వాలి. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 ఆప్షన్స్ కూడా సరి అయినటువంటివి. సరికానటువంటిది ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వం డీజిల్ వాహనాలపై 8% అదనంగా పన్ను వసూలు చేయాలని రాష్ట్రాలకు ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ 1, 2%. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఎన్ని అంచెల తనిఖీ విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు? ఆన్సర్, 4 అంచెల తనిఖీ విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. నెక్స్ట్ వన్, దేశీయ ఆవుల అవగాహన సదస్సు ఏ నగరంలో జరగనుంది? ఆన్సర్, హైదరాబాద్ నగరంలో జరగనుంది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి తెలుగు కంటెంట్ అండ్ ఇంగ్లీష్ కంటెంట్కు సంబంధించిన పీడిఎఫ్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం 19 జనవరి 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-2020 ఖరీఫ్ ధాన్యం సేకరణకు మిల్లర్ల నుండి తీసుకునేటటువంటి బ్యాంక్ గ్యారంటీ నిష్పత్తిని ఈ కింది వాటిలో ఏ విధంగా సవరించిందో గుర్తించండి. ఆన్సర్, 1:2 విధంగా సవరించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాబార్డు రుణం 615 ప్రాథమిక పాఠశాలలు, 417 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి నిమిత్తం ఎన్ని కోట్ల రూపాయలు మంజూరైంది?
ఆన్సర్ 1048 కోట్ల రూపాయలు మంజూరైంది. నెక్స్ట్ వన్, అమెరికా శాస్త్రవేత్తలు మానవుల నుండి సేకరించినటువంటి కార్గో అనే యాంటీబాడీని దోమల్లోకి చొప్పించి ఏ వ్యాధిని నియంత్రించడంలో విజయాన్ని సాధించారు? ఆన్సర్ డెంగీ. డెంగీ వ్యాధిని నియంత్రించడంలో విజయాన్ని సాధించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా ప్రసవాలకు సంబంధించి 75వ జాతీయ స్థాయి అధ్యయనం 2018 జూన్ వరకు అందించిన నివేదికల ప్రకారం అసత్యమైనటువంటి వాటిని గుర్తించండి. అసత్యమైనటువంటిది అవేంటంటే ఆప్షన్ డి, ప్రతి 5 ప్రసవాల్లోనూ 3 సిజేరియన్లు రాష్ట్రంలో జరుగుతున్నాయి అనేది ఇది ఇదేంటంటే సరికానటువంటి ఆప్షన్. మరి సరి అయినటువంటి ఆప్షన్స్ అవేంటంటే 2017-2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో 28.26% సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయి. నెక్స్ట్ ఆప్షన్, ప్రతి 100 సిజేరియన్లలో కేవలం 35 మాత్రమే ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆప్షన్, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి, ఈ ఏడాది అంటే 2019 సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకు, 2019 సంవత్సరం నవంబర్ నెల వరకు దాకా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 31.8% సిజేరియన్లు జరిగాయి. ఇక్కడ చెప్పినటువంటి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సరి అయినటువంటివి, సరికానటువంటిది ఓన్లీ ఆప్షన్ డి మాత్రమే. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 75వ జాతీయ స్థాయి అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పోలిస్తే ఏ జిల్లాలోని ఆరోగ్య కేంద్రంలో ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగాయి? ఆన్సర్ కర్నూలు. కర్నూలు జిల్లాలోని ఆరోగ్య కేంద్రంలో ఎక్కువగా సాధారణ ప్రసవాలు అనేవి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత క్రికెటర్ రోహిత్ శర్మ 7000 పరుగులను 137 ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న ఓపెనర్గా ఎవరి పేరు మీద ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టారు? ఓకే, దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారత క్రికెటర్ రోహిత్ శర్మ 7000 పరుగులను పూర్తి చేసుకున్న ఓపెనర్గా ఎవరి పేరు మీద ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టారు? ఆన్సర్ ఆప్షన్ 4, షహీం ఆమ్లా పేరు మీదుగా ఉన్నటువంటి రికార్డును వీరు అధిగమించారు. నెక్స్ట్ వన్, రోమ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో భారత స్టార్ రెజ్లర్ అయినటువంటి వినేష్ ఫోగట్ ఎన్ని కేజీల విభాగంలో స్వర్ణాన్ని సాధించింది? ఆన్సర్ 53 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సాధించింది. నెక్స్ట్ వన్, ఇస్రో ఇటీవల విజయవంతంగా ప్రయోగించినటువంటి జీశాట్ 30 యొక్క ఉపయోగం కానటువంటి దాన్ని గుర్తించండి. ఉపయోగం కానటువంటిది అదేంటంటే భూ వాతావరణం అనేది ఉపయోగం కాదు. మరి దీన్ని ఉపయోగం అయినటువంటివి ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ ఆప్షన్, ఏటీఎంలతో వైశాట్ అనుసంధానం, అదేవిధంగా ఈ గవర్నెన్స్, ఇవన్నీ ఏంటంటే జీశాట్ 30 యొక్క ఉపయోగంలో ఉన్నటువంటివి. ఉపయోగం కానటువంటిది ఓన్లీ ఆప్షన్ 2 మాత్రమే. దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర దర్యాప్తు సంస్థ, దీన్ని మనం సిబిఐ అని అంటాము, భారత కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారో గుర్తించండి. ఆన్సర్ మనోజ్ శశిధర్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, 2019 సరస్వతి సమ్మాన్ పురస్కార్కు ఎంపికైనటువంటి పుస్తకం చెక్ బుక్ అనేది ఏ భాషలో రచించబడింది? చెక్ బుక్ అనేది ఇది సింధీ భాషలో
సింధీ భాషలో రచించబడింది. నెక్స్ట్ వన్, 2019 సరస్వతి సమ్మాన్ పురస్కార్కు ఎంపికైనటువంటి చెక్ బుక్ రచయిత ఎవరు? చెక్ బుక్ పుస్తక రచయిత ఎవరంటే వాసుదేవ్ మోహి గారు. సింధీ భాషలో రచించబడ్డటువంటి ఈ పుస్తకం యొక్క రచయిత వాసుదేవ్ మోహి గారు. నెక్స్ట్ వన్, సరస్వతి సమ్మాన్ అవార్డును 1991 నుంచి వివిధ భారతీయ భాషల్లో ఉత్తమ రచనలకు గాను ఏ సంస్థ ఈ అవార్డును అందిస్తోంది? ఆన్సర్, కేకే బిర్లా ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డును అందిస్తోంది. నెక్స్ట్ వన్, ప్రాణాంతకమైనటువంటి ఎబోలా వైరస్ను తొలిసారి ఏ దేశంలో గుర్తించారు? ఎబోలా వైరస్ను తొలిసారిగా చైనా దేశంలో గుర్తించారు. నెక్స్ట్ వన్, భారత రవాణా శాఖ వాహనాలకు ట్రాకింగ్ వ్యవస్థను ఏ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది? ఆన్సర్, 2019 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. నెక్స్ట్ వన్, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుల్లో దోషిగా నిరూపించబడి జైలు నుంచి పారిపోయి తాజాగా పట్టుబడ్డటువంటి డాక్టర్ బాంబుగా పిలువబడ్డ నేరస్తుడిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, జలీస్ అన్సారీ గారు. జలీస్ అన్సారీ. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.